ఏం చెప్పాలి? ఏదో ఒకటి అల్లు అర్జున్ గారు, మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే కౌంటర్. మీకు తెలియదా? మీకు తెలియనట్టు అడుగుతారండి. నా కోపం తెప్పించొద్దు చెప్తున్నాను. నువ్వంత హార్ష్ గా మాట్లాడు. అల్లు అర్జున్ గారు అని ఎందుకు అంటున్నానంటే, మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన గౌరవం మర్యాద ఉంది. మేమందరం పవన్ కళ్యాణ్ అభిమానులు కాదు, భక్తులు. ఇప్పుడు నేను బ్లడ్ ఇస్తానికి వెళ్తుంటే ఇంత ఈడు థర్డ్ క్లాస్ చదువుతున్నాడు, వీడికి ఏం తెలుసు, నేను బ్లడ్ ఇస్తాను అంటున్నాడు. మా ఇంట్లో ఎవరో, మా ముఖం కూడా మెగా ఫ్యామిలీకి తెలియదు. నేను బ్లడ్ ఇస్తానంటే ఇంత చిన్నపిల్లోడు నేను బ్లడ్ ఇస్తాను అంటున్నాడు, వాడికి ఏంటో కూడా తెలియదు. ఇలాంటి పిల్లలే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడుతుంటే నువ్వు నంద్యాలలో ఉన్న ఎమ్మెల్యే కోసం వెళ్తావయ్యా? అల్లు అర్జున్ తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్. అదే చేసుకో ఇంత. అదే తమ్ముడు చెప్తున్నా, ఇంకొక విషయం చెప్పాలి. చాలా మంది కింద కామెంట్లు పెడతారు, ముందు మీ అమ్మా నాన్న చూసుకోండి, తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూసుకోండి అంటారు. మా అమ్మా నాన్నే వాళ్ళని పూజిస్తున్నారు, వాళ్ళనే పూజించమని చెప్తున్నారు. మా అమ్మా నాన్న అడుగుజాడల్లోనే మేము నడుస్తున్నాము. మా అమ్మా నాన్న చెప్తేనే మేము పవన్ కళ్యాణ్ గారికి భక్తులం అయ్యాము. మా అమ్మా నాన్నను చూసుకున్నాకే మేము పవన్ కళ్యాణ్ గారి కోసం త్యాగాలు చేయడానికి రెడీగా ఉన్నాము, ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. నువ్వు చిన్నప్పటి నుంచి చూసావు మీ పవన్ కళ్యాణ్ గారిని. ఏం నేర్చుకున్నావయ్యా? సంస్కారం, భార్య రాగానే నీ సంస్కారాన్ని మర్చిపోయావా? అంటే నువ్వు నీ భార్య కోసం మాట్లాడుతున్నావు, నీ తండ్రి చిరంజీవి గారు వెనకై ఉన్నారు. ఈ రోజుకి కూడా మన బ్లడ్ బ్యాంక్ లో మన అన్నగారు, పెద్ద అన్నగారు పుట్టినరోజు రోజున ఆయన వెనకే ఉన్నారు. అల్లు అరవింద్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అబ్బాయికి కొంచెం బుద్ధులు నేర్పించుకోండి. ఎందుకంటే మీరు ఇప్పటికీ మా చిరంజీవి గారు వెనుకున్నారు కాబట్టి మీ అబ్బాయి నీ మాత్రమైనా ఊరుకుంటున్నాము. లేదంటే మీ అబ్బాయిని మేము క్షమించము. పుష్ప 2 మీద నీళ్లు వదులుకోండి. బాబు అనే నినాదం వచ్చింది ఎవరి నుంచి? తమ్ముడు మన అన్నగారి నుంచి. అసలు ఆర్మీ అంటండి బాబు, ఈ విషయం చెప్పాలి. అసలు విషయం ఆర్మీ అంట, ఆర్మీ వెళ్ళి ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలి ఆర్మీ? దేశాన్ని కాపాడాలా? ఈయన ఏం చేసుకుంటాడండి ఆర్మీతో? ఆర్మీ అంటే ఏంటి అసలు? ఆర్మీకి అర్థం తెలుసా ఆ బన్నీకి? ఆర్మీ అంటే మన దేశాన్ని కాపాడాలి. మా దేవుడికి ఎవరున్నారు? భక్తులు ఉన్నారు. మా దేవుడికి భక్తులు ఉన్నారు. నిన్న వెళ్ళి ఎక్కడో ఈసీఎల్ దగ్గర పూజలు చేపించా పచ్చి వర్షంలో. భక్తులు మేము, ఆర్మీ కాదు. మీ ఆర్మీ మొత్తం మా భక్తుల ముందు తుడిచిపెట్టుకుపోద్ది. దేవుడు ముందు ఎవ్వరూ పనికి రారు. దానికి ఎగ్జాంపుల్ మన జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకి పరిమితం చేశారు మా దేవుడు. ఆ రోజు చెప్పాడు మీ తాట తీస్తానని, అన్నట్టే తీశాడు. భయ్య ఎక్కడైనా చరిత్రలో ఇలాంటి పొలిటీషియన్ చూసారా? ఆయన సొంతంగా 10 సంవత్సరాలు కష్టపడి పోరాడి వచ్చిన వ్యక్తిని, ఇంట్లో అంత గొప్ప వ్యక్తిని వదిలేసి నువ్వు ఎక్కడో ఉన్న నంద్యాలకు వెళ్ళి సపోర్ట్ చేస్తావా? చేసుకో బాబు. నువ్వు చేయకపోతే ముందు మాలాంటి వాళ్ళం పిచ్చివాళ్ళం బోల్డ్, అంత మంది పిచ్చివాళ్ళం అంటే మళ్ళీ దీనికి పెద్ద పెద్ద ఓవర్ యాక్షన్లు చేస్తారు. పిచ్చి అంటే ఎప్పుడు వస్తుంది అంటే అభిమానం, ప్రేమ, ఆప్యాయత అన్ని దాటిపోయిన తర్వాత పిచ్చి అంటారు. అంతకు మించి ఈ నిమిషం చెప్తున్నా ఆయన కోసం ఇక్కడ ప్రాణం ఇవ్వమంటారా? ఇస్తాము. ఎందుకు మీ అమ్మ బాబు కోసం చెయ్యమ్మని కామెంట్లు పెట్టొచ్చు. మా అమ్మ బాబుని చూసుకోవడానికి మా దేవుడు ఉన్నాడు. అది ఎందుకంటే మమ్మల్ని కాపలా కాయడానికి మెగా అభిమానులు ఉన్నారు. మెగా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే ఎవ్వరు కూడా కంటికి కనకపడకుండా పోతారు. ఆగిపోవడమా, ఇంకా వేరే ఎక్కడన్నా ఆడించుకోవడమా అన్నది పక్కన పెడితే, తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో 60% ఉన్నది భయ్యా, ఏది మనకి సినిమా రిలీజ్. మిగతా 40% ఎక్కడో బయట ఉంది. ఈ 60% మొత్తం 50% మా మెగా అభిమానులే ఉన్నారు. ఇంకా ఆ సినిమా హిట్ ఫ్లాపా మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు డిసెంబరు, మళ్ళీ మార్చి, మళ్ళీ డిసెంబరు పోస్ట్పోన్లు చేసుకుంటూ ఆ సినిమా అంతే పోద్ది. పోవాలని కోరుకుంటున్నా. కర్మ వెరీ పవర్ఫుల్. అల్లు అర్జున్ గారు అనవసరంగా ఒక అద్భుత గొప్ప వ్యక్తి మీద, మహానుభావుడి మీద మీరు తప్పుగా మాట్లాడారు. బయట వాళ్ళకి మీరు ఒక అవకాశాన్ని ఇచ్చారు. బయట ఇప్పుడు ఒకటి భయ్య, ఆయన ఫ్యామిలీలో నాగబాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, సాయిధరమ్ తేజ్ గారు ఎవరైనా కూడా ఆయన ఫ్యామిలీ అంటే చాలా రెస్పెక్ట్గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లిని బజార్కి ఇచ్చేశాడు. నీకు ఆస్తులు కావాలా, బంధం కావాలా, తండ్రి లేని చెల్లిని.
తండ్రి లేన చెల్లిని అన్న అంటే తండ్రిలా చూసుకోవాలి. అలాంటి పార్టీలో ఉన్న వ్యక్తికి నువ్వు వెళ్ళి కొమ్ము కాసావు. అంటే నువ్వేం ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ ఆర్మీకి సన్నాసులకి నువ్వు సపోర్ట్ చేయండి, నేను ఒక సన్నాసిని, నా సన్నాసుల ఆర్మీ మీరు అని చెప్పడానికి మీరు అక్కడికి వెళ్ళారా? అల్లు అర్జున్, నీ మొహం ఎలా ఉండేది? గంగోత్రిలో ఎలా ఉందండి ఆయన మొహం? ఏమండి, ఎంత మంది మెగా అల్లుడు సినిమా చూడలేదండి మేము? మా ఫాదర్ కూడా, అయ్యి బాబాయ్ చిరంజీవి గారు ఏంటి ఇలాంటి ఆడింగోడిని సినిమా హీరోని చేశాడు, ఇలాంటి వాడి కోసం, ఇలాంటి ఈ మెగాస్టార్ గారికి బుద్ధి లేదా, ఇలాంటి వాడిని తెచ్చాడు ఆయన కోసం వీడు సినిమా చూడాల్సి వస్తుందిరా బాబు అనుకుని చూశారు మా పెద్దోళ్ళు. కేవలం చిరంజీవి గారి కోసం గంగోత్రి సినిమాని చూసాము. నీ టైం బాగుండి, నీ లక్ బాగుండి, దేవుడు నిన్ను అనుగ్రహించి, కళామ తల్లి నిన్ను అనుగ్రహించి నువ్వు హీరో అయ్యావు. ఆ తప్పండి ఉంది నీ. ఇప్పుడు చిరంజీవి గారు అని ఒక మాట అన్నాడు, మా ఫ్యామిలీ లేకపోతే మీరు చెప్పులు కుట్టుకునే వాళ్ళని అడిగాడు కదా. ఇప్పుడు ఇతను కూడా టాలెంట్ ఉండబట్టే హీరో అయ్యాడు. చిరంజీవి గారికి టాలెంట్ ఉంది కాబట్టే ఆయన అంత పెద్ద హీరో అయ్యాడు. మరి వాళ్ళ తమ్ముడేడి? వాళ్ళ తమ్ముడికి ఆర్మీ లేదా? ఈయన ఆర్మీని వాళ్ళ తమ్ముడికి ఇవ్వచ్చుగా? వాళ్ళ తమ్ముడిని ఎందుకు చేయలేకపోయాడు? నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు మంచి నటుడు, మేము ఒప్పుకుంటాం, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ సినిమా ఆడాలంటే నీకు మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్, అండదండలు ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా ముందు ముందుకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.